TRS MLA కొనుగోలు వ్యవహారంలో ముగ్గురు నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమ అరెస్టును సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. శుక్రవారం లిస్టు చేయాలని ఆదేశించారు సిజేఐ. మైనాబాద్ ఫామ్ హౌజ్ లో ఎమ్మెల్యేల కొనుగోలు ఆపరేషన్ బయటపెట్టారు పోలీసులు. స్టింగ్ ఆపరేషన్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టినట్టుగా కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేసుకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఏమని ఆశ్రయించారు? వారి పిటిషన్ ఏంటి? మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగినటువంటి వ్యవహారం ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంలో అక్కడ ఉన్నటువంటి నందన్ కుమార్, దాంతోపాటు సోమయాజీ, మరోవైపు రామచంద్ర భారతి అనే సతీష్ శర్మ అని కూడా అంటున్నారు. సో ఈ ముగ్గురిని అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు ఏసీపీ కోర్టుకు వెళ్ళారు. ఏసీబీ కోర్టులో రిమాండ్ను ఏసీపీ కోర్టు ఏదైతే తోసిపుచ్చినటువంటి పరిస్థితిని చూసాము. ఆ తర్వాత హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టులో మొత్తానికి వాళ్ళ రిమాండ్కు అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం ఈ ముగ్గురు కూడా చంచల్గూడ జైల్లో ఉన్నారు. అయితే తమ అరెస్ట్ అనేది సరైనటువంటి పద్ధతిలో జరగలేదు. అసలు మమ్మల్ని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, అంతేకాదు తీసుకొచ్చి మళ్ళీ మమ్మల్ని జైల్లో కూడా వేశారంటూ ప్రస్తుతమైతే సుప్రీంకోర్టును ఈ ముగ్గురికి సంబంధించినటువంటి అడ్వకేట్లు ఆశ్రయించారు. కొద్దిసేపటి క్రితమే సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించినటువంటి పిటిషన్ను కూడా మెన్షన్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కొంత అత్యవసరంగా తమ పిటిషన్ను విచారించాలని చెప్పి వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే ఈ ముగ్గురు ఉన్నారో ఈ ముగ్గురికి సంబంధించినటువంటి న్యాయవాదులు అభ్యర్థించినటువంటి పరిస్థితి కనిపించింది. దాంతో సుప్రీంకోర్టులో ఉన్నటువంటి అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యుఈ లలిత్ మాత్రం దీనికి సంబంధించి శుక్రవారం రోజున లిస్టు చేయాలని చెప్పి కోర్టు సిబ్బందిని ఆదేశించారు. మొత్తానికైతే ఈ వ్యవహారానికి సంబంధించి శుక్రవారం రోజున కోర్టులో విచారణ జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.